वेलकम टू मा न्यूस ना पेर सिल्वेरी श्रीशैलम महानिस प्रत्येक कार्यक्रम में हिंदू देवालयाल जरूरत दाड़ी असल दाड़ की प्रधान कारकने अंश पैन प्रत्येक चर्चा कार्यक्रम उ चर्चा कार्यक्रम में वीएचपी नायक रवीनुतल शशिधर गारु मन तो स्टूडियो अदे विधा विजयवाड़ ना पास्टर बेल्लंकोंड शिवाजीराज गारु प्रमुख पात्रिकेयुलु अदे विधा स्वर्णदीपिक मैगजीन एडिटर गारु मन तो चर्चा कार्यक्रम में अदाटो उ इकड़ प्रवीण चक्रवर्ती व्यवहार पैन मेरे क्रैस्तव पास्टर का स्पंदर प्रवीण चक्रवर्ती अना मरक स्वामीजी अना मो मुस्लिम अना पास्टर अना एवरना एवरपी तोलनाड़ मता द्वेषने की पौरपा अभी खचिता खंडस्ता अंदर डेम ले यह मतमूर्खने अच्छी चोट उ अतु तुंदर माटाड़ा लेक कावाड़ा ये माटाड़ा एपड़ माटा यह सदर्भ माटाड़ा इवन आलोचन चेयर तपने तपे अभी आलोचन चेयक मता राज्य पुलवटों और व्यक्ति मीदे प्रत्येक रुद्धों इदंत सर मतम का भारतीय చేసేటటువంటి పని కాదు మతస్థుడు చేసేటటువంటి పని అది నా అభిప్రాయం yes శశిధర్ గారు శివాజీ రాజా గారు క్లియర్ గా మెన్షన్ చేశారు ఉన్మాదానికి మతానికి సంబంధం లేదు ఉన్మాదం ప్రతి మతంలో ఉంది మతం అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యచరణం దాన్ని మీరు ఎట్లా అంటే ఒక ఒక ప్రవీణ్ చక్రవర్తియో లేకపోతే ఎక్స్ వై జెడ్ పర్సన్ ఏదో ఒకటి తప్పు చేసిన అనుకోండి సనాతనమైనటువంటి ధర్మం భారతదేశంలో ఉంది వాస్తవానికి జరుగుతున్నటువంటి పరిణామాలను కంపేర్ చేసుకుంటే క్రైస్తవ మత పెద్దలి వల ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు పాస్టర్ల రూపం లోపట కొంతమంది నిజంగా వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆ క్రైస్తవ మతానికి చెడ్డ పేరు తెచ్చేలాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళు వెలియేయాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది చెప్తా ఉన్నా మీ ఇది ఒక మాఫియాగా మారేసేసి ఈ రకంగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మతాన్ని సొమ్ము చేసుకుంటున్నటువంటి దొంగ పాస్టర్ల విషయం కూడా వెలుగు చేసింది ఆ మతం సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది yes మనం భారతీయులమని అన్నారు గతంలో ఒక పాస్టర్ చాలా పొరపాటు చెప్తున్నారు సార్ మతానికి ఆపాదిస్తలేనండి మతానికి ఆపాదిస్తలేను శివాజీ రాజా గారు నేను చెప్పనియండి మీ మీద బాధ్యత ఉందని నేను చెప్తా ఉన్నాను తప్పు ఎవరి దగ్గర ఉన్నా సరి చేసుకోవాల్సిన బాధ్యత నిజంగా క్రైస్తవ సమాజం క్షేమం కోరుకున్నటువంటి మత పెద్దలు ఎవరైతే ఉంటారో ఈరోజు ప్రవీణ్ చక్రవర్తిని వెంటనే ఎలేయాలి ఒక క్రైస్తవ మతమని అంటున్నారు మీరు నేను చెప్పనేను సార్ నేను చెప్పనేను మూర్ఖుడికి గత్వం ఎప్పుడు అవసరమే శివాజీ రాజా గారు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఈ దేశం ఇంటిగ్రిటీని ప్రశ్నించేదానికి ముడికట్టొద్దు ఈ దేశంలోనైనా అందరికీ ముడికట్టకూడదు శివాజీ రాజా గారు మాట్లాడనియండి ఈ దేశం ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తూ ఈ దేశం లోపల ఒక విచ్ఛిన్నం చేసేలాగా ప్రకటనలు చేసినటువంటి పాస్టర్ల మీద ఎందుకు క్రైస్తవ సమాజం చర్యలు తీసుకోలేదు ఎందుకు వాళ్ళను మా దీని ధర్మంతో సంబంధం లేదని ఎందుకు బైరంగంగా వాళ్ళను వెలేయలేదు భారత మాతకి ఎంతమంది మొగళ్ళని ఒకడంటాడు కేసులు బుక్ అయినాయి అయినా క్రైస్తవ సమాజం నుంచి ఎందుకు స్పందన రాలేదు ఇది క్రైస్తవ ధర్మం బోధించలేదు ఇది వీళ్ళు చేసింది తప్పు వాళ్ళని వెలేస్తున్నామని ఎందుకు చెప్పలేదు భారతదేశం యొక్క జాతీయ పతాకం మూడు రంగుల జెండా గుడ్డ ముక్క అది దానికి నమస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఒక పాస్టర్ మాట్లాడతారు ప్రముఖమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఆశామాషి వ్యక్తులు కాదు ఈ తెలుగు రాష్ట్రాల లోపల ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి పాస్టర్లే వాళ్ళు బహిరంగంగా చెప్తున్నప్పుడు నేను ఖచ్చితంగా ఇది క్రైస్తవ మతానికి సంబంధం లేదు జాతి మనం దేశభక్తి మనం పాటించాల్సిందే అనేటువంటి విషయం ఎందుకు చెప్పలేదు ఏ రకమైనటువంటి భావజాలం నూరిపోస్తుంటే ఈ రకమైనటువంటి తోటి సహజీవనం చేయాల్సినటువంటి వ్యక్తుల మధ్యన ఎందుకు ఈ విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాం సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక బలహీనతలను ఆసరా చేసుకొని
ఎందుకు ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, కారణాలు ఏంటి అనేటువంటిది ఇవాళ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున నేను మతానికి మొత్తం ముడిపడి శివాజీ రాజా గారు మతానికి మొత్తం ముడిపెట్టి నేను మాట్లాడలేదు, నేను క్లారిటీగా ఉన్నాను, మతానికి మొత్తం ముడిపెట్టి మాట్లాడలేదు. ఆ మతానికే చెడ్డ పేరు తెచ్చేలాగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల మీద ఈ సమాజం క్రైస్తవ సమాజం ఏం చర్యలు తీసుకుంటుంది, క్రైస్తవ సమాజం ఏం సందేశం ఇస్తుంది? ప్రవీణ్ రాజా, బైబిల్ బోధించేటటువంటిది శాంతి ప్రవచనాలు, బైబిల్ బోధించేటటువంటిది శాంతి ప్రవచనాలు. ఆ శాంతి ప్రవచనాలకు విరుద్ధంగా వ్యవహరించేటటువంటి వ్యక్తులపైన క్రైస్తవ మత పెద్దలు ఎందుకు స్పందించలేదు అనేది ప్రశ్న. ఒక నిమిషం అండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు. మేము వాళ్ళు ప్రశ్నించటమే కాదు, వాళ్ళను బయటపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ మీడియా మమ్మల్ని గుర్తించింది, ఏ మీడియా మమ్మల్ని చూపించింది, సోషల్ మీడియాలో మావి ఉంటాయి, మీరు చూడండి. మీరు చాలామంది ఇవాళ ఇండిపెండెంట్ సంఘాలు బయటకు వచ్చినాయి అంటే మెయిన్ లైన్ చర్చెస్ వేరు, ఇండిపెండెంట్ చర్చెస్ వేరు. మెయిన్ లైన్ చర్చెస్లో ఎవరు కూడా అట్లాంటి పనులు చేయరు. అట్లా మెయిన్ లైన్ చర్చెస్లో చేసి ఉన్నప్పుడు వారిని తప్పకుండా బయటకు పంపిస్తారు. అలా బయటికి వెళ్ళిన వాళ్ళు ఈ చిన్న 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 గుడులు గోపురాలు ఒకే వాడకట్లో ఎలా లెగుస్తాయో అలా లేచి వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి. మీరు మేము ఖండించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్స్ ద్వారా, ఇంకా క్రిస్టియన్ సోషల్ ఫోరమ్స్ ద్వారా రకరకాల విధానాల్లో మేము ఖండించాం. కానీ మీడియా ఎప్పుడు కూడా క్రైస్తవులకు పెద్దపీట వేయలేదు. మీరు జర్నలిస్ట్ శశిధర్ గారు, మీరు ఖచ్చితంగా మీరు ఇది వినాలి. మీరు ఇక్కడ నుంచి పిలవండి, ఇటువంటి జరిగినప్పుడు మేమే వాళ్ళని కంట్రోల్ చేసుకుంటాం, మీకు ఆ డౌట్ ఏం లేదు. అది ఇప్పుడు మీరు చెప్తున్నారు, అది ఇదివరకే మీరు కనుక ఇంతకుముందే కనుక ఈవేళ రాజకీయం అయ్యింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, కాకుండా ఇంతకుముందే కంట్రోల్ చేయడానికి ఏ మతంలోనైనా ముందుకొచ్చుంటే ఎందుకు జరగవండి? ఖచ్చితంగా జరుగుతాయి. మీరు మీడియా, ఏ మీడియా అయితే సమాజం యొక్క బాగోగులు కొరుతుందో ఆ మీడియా పట్టించుకోనప్పుడు ఎవరేం చేస్తారు దీనికి? శివాజీరాజు చెప్పండి, మీరు ఒక స్పష్టత ఇవ్వండి. భవిష్యత్తులో చెప్పండి, ఒక మత మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు వ్యవహరించినా గానీ, క్రైస్తవులు కానీ ఇంకెవరు కానీ, మీ క్రైస్తవర్స్ అంటే పాస్టర్స్ అసోసియేషన్ నుండి ఉన్నటువంటి చర్యలు ఏముంటాయి? తప్పకుండా ఖండిస్తామండి. ఖండించడం వరకు ఎంతవరకు రిలీఫ్ ఇస్తుంది? ఖండించడం అవసరం అయితే మేమే కేసులు పెడతాం. అంటే అలాంటి దాఖలాలు ఎక్కడ లేవు కదా? ఇప్పుడు మేమే కేసులు పెడతాం. అశోక్ చక్రవర్తి సామ్రాజ్యం 1000 కోట్లు తీసుకొచ్చారు. అశోక్ చక్రవర్తి సామ్రాజ్యం 1000 కోట్లు ఉంటుందంటని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఇట్లాంటి పాశవికత ఉంటే పాస్టర్లు ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఒక ప్రశ్న. సార్, అందరూ మీలాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఏమండి స్వామీజీల్లో కానీ ఇతర మతాల్లో కానీ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఇక్కడ కూడా అంతే. మీరు అందరినీ ఒకే ఘాటి కట్టద్దు. మీరు ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటే ఇలా ఉండటం మంచిది అని చెప్పాలి, కానీ ఒక రిలీజియన్ని, ఒక మతాన్ని, లేకపోతే ఒక వ్యక్తిని నిందించటం, దాన్ని ఆధారం చేసుకుని రాజకీయాలు నిలబెట్టుకోవాలనుకోవటం, ఇది పొరపాటు. శివాజీరాజు, ఇది నింద కాదు, మీరు తీసుకొచ్చారు కాదు, ఈ వాస్తవం అనేటటువంటిది మతం ముసుకులో జరుగుతుంది, ఇది నింద కాదు, బయటికి రావాల్సినటువంటి అంశం ఇది. సార్, మతం ముసుకులో మతం ఎప్పుడు కూడా మతం అనే మాట లేదు సార్. మొదటిగా మతం అనేది పక్కన పెట్టేసేయండి. మంచి ఏమండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నది నాకు తెలుసు. సర్వాణి పరీక్షయ యద్భద్రం తద్యేవ ధారయత అన్నది నాకు తెలుసు. ఏమండి, అన్నిటినీ పరిశీలించి మేలైంది ఏదో దాన్ని మాత్రమే మనం స్వీకరించాలి. ఆ స్వీకరించేటటువంటి అప్పుడు ఏ గ్రంథంలో మంచి ఉన్నదో ఆ గ్రంథాన్ని స్వీకరించడం తప్పులేదు. కాబట్టి దాన్ని మతంగాను మార్పిడిగాను మీరు ముడిపెట్టద్దు. దయచేసి అదే సందర్భంలో ఈవేళ మీరు రేజ్ చేసినటువంటి పాయింట్ని బట్టి భవిష్యత్తులో ఇలాంటి, ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ అనేక రకాలుగా మాట్లాడేస్తున్నారు, దానికి ఒక కంట్రోల్ లేదు. ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి. అది హిందూ మతంలో ఉన్నారు, ముస్లిం మతంలో ఉన్నారు, క్రైస్తవ మతంలో ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఆ కంట్రోలింగ్ సిస్టమ్ లేనప్పుడు ఇది ఇంత ఇలాగే ఉంటుంది. మీరు రెచ్చగొడితే యువతల వాడు రెచ్చిపోతున్నాడు. మీరు అది అందువల్ల దాన్ని కనుక మీరు చాలా జాగ్రత్తగా
పరిశీలన చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. దేశం యొక్క గొప్పదనం వేరు, ఔన్నత్యం వేరు. ఒక మతం యొక్క మనోభావాలు గౌరవించడంలో హిందువులు ఫెయిల్ అవుతున్నారు అనేటటువంటిది అక్కడ స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఎవరు ఎవరిని గౌరవించాలి, ఏ సందర్భంలో ఏ రకంగా లేదు లేదండి కరెక్ట్ కాదు, అది అది కరెక్ట్ కాదు. మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అవ్వటం కాదు. ఎస్, నన్ను మాట్లాడండి శివాజీ. చెప్పండి. చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు, అభినందిస్తున్నా. సర్వ ధర్మ సమభావాన్ని వల్ల హిందుత్వానికి ఇంకొకళ్ళ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్పబోతున్నాను, అదే అడిగినాను. ఈ దేశం, ఈ దేశం లక్షణం ఎవరండి? ఈ భూమి లక్షణం ఎవరండి? అది నాకు కృష్ణ అలా కాదు, ఇంకొకరు అనే మాట తప్పు. నేను చెప్తున్నా సార్, సార్ ఇంకొకరు అనే మాట తప్పు. సనాతనమైనటువంటి హిందూ ధర్మం ఇంకొకరు చెప్తున్నాను. మీరు ఇక్కడ వేరు చేస్తున్నారు సార్ సార్ సార్. శివాజీ రాజా గారు ఉండండి, మీరు ఇంతసేపు మీరు మాట్లాడుతూ దయచేసి వినండి, వినండి. భారతదేశంలో ఈవేళ స్టూడియోలో కూర్చున్న మనందరం భారతీయులు, భారత పౌరులు. మీకు నాకు మతాన్ని మీరు అంటగట్టొద్దు దయచేసి. మతాల ధర్మాల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎవరో చెప్పొద్దంటారు. దానికి స్వామి కమలానంద భారతి గారు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. కమలానంద భారతి గారు, వెల్కమ్ టు మా న్యూస్. కమలానంద భారతి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్నటువంటి దాడికి నేనే బాధ్యుణ్ణి, నేను ప్రేరేపితంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పి ఒక ఫాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అని యూట్యూబ్లో ప్రత్యక్షమయ్యాడు. అతనిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తుంటే అతనికి సంబంధించి సుమారు 1000 కోట్ల ఆస్తులు అనేటటువంటివి మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ అంశం పైన మీరు ఎలా స్పందిస్తారు? యా చెప్పండి శివాజీ రాజు. సార్, శ్రీశైలం గారు ఇక్కడ స్వామీజీ చెప్పిన దాని ప్రకారం కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ప్లీజ్. ఇప్పుడు ఆ ప్రవీణ్ అనేటటువంటి అతను నిజమైన పాస్టరా? లేకపోతే ఈ మొత్తం జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి కుట్రలో భాగంగా తను కూడా ఇన్వాల్వ్ అయ్యి అంటే కాదండి, ఒకవేళ ఎవరితోనైనా జోడీ కట్టాడు శివాజీ రాజా గారు నిజమైన పాస్టర్ కాదు? ఒక నిమిషం అండి, కాదు నా కాదు, మీ ప్రశ్నకు నేను ఇక్కడనే నివృత్తి చేస్తాను. నిజమైన పాస్టర్, నిజమైన పాస్టర్ కాదు అనేటటువంటిది చెప్పండి. మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు? సర్టిఫికెట్ ఇవ్వవలసింది పాస్టర్ల సంఘం, మీడియా కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లు కాదు. సార్, ఇక్కడ ఎప్పుడు కూడా డూప్లికేటర్స్ ఎప్పుడు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. ఈవెన్ మీడియాలో కూడా డూప్లికేటర్స్ ఉన్నారు. మీడియాలను అడ్డు పెట్టుకొని కూడా చేసేటటువంటి సంఘ విద్రోహ అందులో ఇటువంటి వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేనేమంటానంటే కాదండి, ఇది ఇది ఎంక్వైరీ జరగాలి, తేలాలి. పోలీసు శాఖ వాళ్ళు తేల్చిన తర్వాత కదా మీరు నింద వేయాల్సింది. ఆయనే చెప్పుకున్నాడు కదా, ముందుగా నిందలు వేయొద్దు దయచేసి. ప్రవీణ్ చక్రవర్తి చెప్పుకున్నాడు కదా శివాజీ రాజా గారు, విశ్వధర్మం ఆయన చెప్పుకుంటాడండి. ఆయన ఏదో 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 ఎవరి ద్వారా ప్రేరేపితులో ఏ రాజకీయ పార్టీయో ప్రేరేపించి అతనికి ఏదైనా ముడుపులు ఇస్తామన్నారు. ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కమలానంద భారతి గారు చెప్పండి. రాదండి, ఇక్కడ మీరు చేసేదాన్ని బట్టి వస్తుంది, మీరు చేసేదాన్ని బట్టి వస్తుంది. మీరు అతన్ని ఐడెంటిఫై చేయండి, అతను లోపల వేయండి. మీ కాదంట్లో మేము హర్షిస్తాం, మేము అతను వ్యతిరేకంగా మాట్లాడతాం. పత్తినే విధంగా వివరిస్తున్నారు. రాజకీయ దురుద్దేశాలతోని ఈ ప్రవీణ్ చక్రవర్తి అనేటటువంటి వ్యక్తి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించాడు, మాట్లాడాడు అనేటటువంటిది ఆయన వాదన. మీరు ఎలా స్పందిస్తారు కమలానంద భారతి గారు? అవును, తప్పేం చెప్పలేదు. కూడా ఏంటంటే ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి అంశాలకు ఈ కోణాన్ని కూడా జోడించండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో ఇన్వెస్టిగేట్ చేయండి. ఆయనను ఎవరైనా రాజకీయ పార్టీలు కానీ దురుద్దేశంతో ఉపయోగించుకుంటున్నారు, అది కూడా ఇన్వెస్టిగేట్ చేయమంటున్నారు. ఆయన తప్పే ఉంది, అది కూడా చేయండి. తప్పే ఉంది దాంట్లో, ఎందుకు అంటే ఈరోజున దాన్ని అది అది చేయండి. అంతేగాని మతానికి ధర్మానికి మీరు అంటుకట్టొద్దు దయచేసి. స్వామీజీ స్వామీజీ నేనైనా అదే చెప్తాను, నేనైనా అదే చెప్తాను. ఇందులో ఇందులో మీరొకటి నేనొకటి చెప్పేది ఉండదు. నేను ఇక్కడ విషయం ఏంటంటే మొదటే చెప్పా, మీరు కొన్ని ప్రశ్నలు వేశారు, ఆ ప్రశ్నలు మీరు కూడా వేసుకుంటే మేము వేయొచ్చు. కానీ ప్రతిదాన్ని ప్రశ్నించడం, మిమ్మల్ని నిలదీయటం అనే భావజాలం మా క్రైస్తవుల్లో కానీ లేదు. మొదటి నుంచి ఎవరు కూడా అలాంటి పని చేయలేదు. మీరు చేస్తూ వచ్చారు, మంచిదే.
ఇప్పుడు మమ్మల్ని కూడా చేయమంటున్నారు కాబట్టి రేపటి నుంచి మేము కూడా ఎక్కడ పొరపాటు జరిగినా మా నుంచి చూపిస్తాము మీ నుంచి చూపిస్తాం. ఏం చేయమంటున్నారు ఏం చేయమంటున్నారు ఏం చేయమంటున్నారు మీరు ఏదైతే ఏం చేయమంటున్నారు ఏం చేయమంటున్నారు మీరు ఏదైతే చెప్పారో అదే మేము కూడా పాటిస్తాం రేపటి నుంచి. ఏంటది మీరు ఏం చెప్పారో అదేనండి ఇంకేం ఉంది అందులో अक्कड क्रैस्तवुलु फंड्स तेच्चुकुंटुन्नारु निरुपयोगं चेस्तुन्नारु క్రైస్తవులు మత మార్పిడులు చేస్తున్నారు క్రైస్తవులు ఇంకోటి చేస్తున్నారు స్వామిజీ ఇంకోటి చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఎవరు నిరుపయోగం చేస్తున్నారు వినండి ఎవరు నిరుపయోగం చేస్తున్నారు వాళ్ళ వల్ల మీ బోర్డు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది నేను చెప్పాను. ఖచ్చితమండి చెడ్డ పేరు వస్తుంది వస్తుంది అది రెండు వైపులా ఉంది భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది. ఒక నా ఒక్కడికే కాదు సార్ మా క్రైస్తవుడికి కాదు క్రైస్తవుడికి కాదు భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది అది ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా. మీ ఉదారవాదానికి ధన్యవాదాలు మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు మీరు అలాగే చేయండి సంతోషం. స్వామిజీ ఈ సమస్యకు పరిష్కారం ఏమంట కాదండి మీరు ఒకరి మీద శివాజీ రాజగారు అన్ని మనం దూషించేటప్పుడు శివాజీ రాజగారు మీరు ఒక్క నిమిషం ఆగాలి పరిష్కారం చెప్పండి. మిమ్మల్ని ఎవరు దూషిస్తారండి మిమ్మల్ని దూషించాల్సిన అవసరమే ఉంది మిమ్మల్ని ఒక్క మాట అనలేదు మీరు మాట్లాడండి. ఒక క్రైస్తవ ప్రతినిధిగా ఒక క్రైస్తవ ప్రతినిధిగా క్రైస్తవ ప్రతినిధిగా ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను స్వామిజీ. యా ఓకే 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 తప్పనేది ఎవరో చేశారు మమ్మల్ని ఆపాదించొద్దు అనేటటువంటి కంటెన్షన్ అనేటటువంటిది ఇప్పుడు శివాజీ రాజగారు స్పష్టంగా చెప్పారు. నేను శశిధర్ అండి విశ్వ హిందూ పరిషత్ వినపడుతుంది. నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకున్నా మీ ద్వారా ఒక మంచి రిజల్ట్ రావాలి అని నేను ఆశిస్తున్నా. మీరు ఇవ్వండి నేను కూడా ఇస్తాను. శివాజీ రాజగారు ఎవరి విశ్వాసం ఉన్న దగ్గర వాళ్ళు ప్రార్థన చేసుకోవాలా ఇవాళ ఒక శశిధర్ను ఒక హిందువును తీసుకుపోయి వినండి వినండి ఒక హిందువుని తీసుకుపోయి మీరు చర్చిలో నియమించుకోరు కదా నియమించుకోరు మీరు అక్కడ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళనే మీరు చర్చి లోపల ఉంటారు. కాబట్టి ఇవాళ నేనేమంటున్నా శివాజీ రాజుగారు ఇవాళ మీరు ఒక క్రైస్తవ సంఘాల నుంచి మీరు ఒక అప్పీల్ చేయండి ఎండోమెంట్లో ఉన్నటువంటి అన్యమతస్థులు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వాళ్ళు మన క్రైస్తవం కూడా అదే చెప్తుంది కదా మోసం చేయొద్దని చెప్తుంది. కాబట్టి ఎండోమెంట్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి క్రీస్తును నమ్మేటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ క్రీస్తు మీద విశ్వాసమునుంటే ఆ యొక్క వైదొలగం అని చెప్పండి అనేక విషయాలు వెలుగు చూసి కూడా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇవాళ ఎండోమెంట్ యాక్ట్ను గౌరవించమంటున్నాను నేను శివాజీ రాజగారు చట్టాన్ని గౌరవించమని అంటున్నాను భారత రాజ్యాంగం యొక్క విలువలను గౌరవించమంటున్నాను దేవాలయాల యొక్క విశ్వాసాలను గౌరవించమని చెప్తూ ఉన్నటువంటి చట్టాలను మతాన్ని బేస్ చేసుకొని మాట్లాడొద్దు భారతీయుడిగా మాట్లాడండి. నేను భారతీయ నేను ఒక హిందూగా మాట్లాడుతున్నా నేను హిందూగా మాట్లాడుతున్నాను మనం భారతీయులం మీరు ఇవాళ దేవాలయాల లోపల అన్య మతస్థులు ఉండొద్దు అనేది చట్టము. బాబా సాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ దాంట్లో మీరు దేవాలయాల వ్యవస్థ లోపల నుంచి మీరు వెనక్కి రండి. యేసుక్రీస్తును నమ్మితే దేవాలయాల వ్యవస్థ దయచేసి దేవాలయాల్లో ఇతర మతస్థులకు ఏం పని అండి దేవాలయాల్లో ఇతర మతస్థులకు ఏం పని దేవాలయాల్లో ఇతర మతస్థులకు ఏం పని అని వాళ్ళ సమాజం తప్పది దేవాలయాలు శివాజీ రాజగారు తిరుమల తిరుపతి దేవస్థానం యాక్ట్ ప్రకారము అన్య మతస్థులు ఎవరు కూడా
చట్టాలను గౌరవించండి అని చెప్పి క్రైస్తవ సమాజానికి మీరు ఒక అపీల్ చేయండి అని నేను అంటున్నాను ఆ చట్టాలను గౌరవించమని అపీల్ చేయండి మీ క్రైస్తవ సమాజానికి అని అంటున్నాను చెప్తూనే హిందూ దేవాలయాలను వివాదాస్పద కేంద్రాలుగా చర్చి దగ్గర సగటు హిందువు పోవద్దు ఏ చర్చి దగ్గర సగటు హిందువు పోయేసేసి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాల జోలికి పోవద్దని నేను అపీల్ చేస్తా ఉన్నాను విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధిగా ఒక క్రైస్తవ ప్రతినిధిగా మీరు అకరకమైనటువంటి అప్పీల్ ఎందుకు చేయలేకనంలో ఎన్కడ ఎక్కడ క్రీస్తు దేవాలయంలో దేవాలయాల దేవాలయాల్లోకి అవలంబించడం అనేది భారతీయుడి యొక్క ప్రథమం శివాజీరాజగారు ఒకవేళ ప్రవీణ్ చక్రవర్తి అంశాన్ని తేల్చాలి అని మీకే అప్పయెప్తే ప్రవీణ్ చక్రవర్తి పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎవండి చట్టపరంగా తేలితే చట్టపరంగా తేలితే తీసుకెళ్లి అతన్ని లోపలేయండి గ్రహశక్తిగా అతను లోపలేడు అతనే గాని 600 మందిని 700 మందిని వాళ్ళని మార్చేశాడు శివాజీరాజా గారు వాళ్ళందరినీ ఇక్కడ 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జాలోకి తీసుకున్నాడు సుమారు ఒక 50 లగ్జరీ కార్లు ఉన్నాయి ఒక 100 మందిని బాడీ గార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఎన్నో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు ఇంకేం తేలాలో చెప్పండి సార్ అవన్నీ నిజమని తేలితే అవన్నీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది మీరు నేను చెప్పాల్సిన పని లేదు అది తేలితే తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కదండి ఎందుకు మీరు నేను తొందరపడిపోవటం ఒక ఒక మత ప్రచారకుడి ముసుకులో ఒక పాస్టర్ ఇవే కాదు ఇలాంటి వాళ్ళు డేరా బాబులు ఉన్నారు స్వామీజీలు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అరెస్ట్ చేయమంటున్నాం నిర్భయంగా చెప్తున్నాం మేము తీసుకపోయి లోపల ఇటువంటి వ్యవహారాలు మతాలను ముసుగేసుకుని అసాంఘిక కార్యక్రమాలు చేసి ఎవరున్నా బొక్కలేసి బొక్కలు ఎరగొట్టమని చెప్తాం మేము అట్లాంటి కాకపోతే ముక్కలు చేయండి ఎవరు మేమెక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేసి డేరా బాబాలను తీసుకుపోయి లోపటేస్తే ఏ హిందూ సమాజం పోయి అండగా నిలవలేదు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడగలేదు మిమ్మల్ని కూడా అదే చెప్తున్నాం ఏరేమని చెప్పి ఒక ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది ఎలాంటి నిరోధక చర్యలు కానీ భారతదేశాన్ని చీడ పురుగులు చేరుస్తున్నాయి శివాజీరాజా గారు ఫైనల్ గా ఒక నిమిషం అండి మీరు చెప్పారు శివాజీరాజా గారు మీరు ఒక క్రైస్తవ మత ప్రతినిధిగా తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ ముసుకు లోపట అరాచక శక్తులు జొరబడకుండా వాళ్ళు ఎలాంటి సంఘ విద్రోహ చర్యలు చేపట్టకుండా క్రైస్తవ మతస్థులు పాస్టర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారు చివరిగా చెప్పండి ఇక్కడ ఒక సజెషన్ తో మాట్లాడుతున్నా మీరు చెప్పింది ప్లీజ్ ఏమండి ఒక క్రైస్తవుడిగా అని అనొద్దు ఒక భారతీయుడిగా క్రైస్తవ మతంలో ఏ మతంలో ఉన్నా కానీ మేము ఖండిస్తాం మేము మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి
పోరాటం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఆ మాటకు వస్తే మీరు భారతీయుడిగా మాట్లాడుతు మీరు ఎంతసేపు విడదీస్తున్నారు మీరు అది కరెక్ట్ కాదు మీరు కూడా హిందూత్వాని క్రిస్టియన్ అని ముస్లిం అని మాట్లాడొద్దు దయచేసి మీరు నిజంగా భారతీయుడు అయితే భారతీయులందరూ నా సోదరులు అని మీరు ప్రతిపాదించేసి మీరు ఎదిగి ఉన్నట్లయితే మన చేతలు ఒక్క నిమిషం శ్రీశైలం గారు పార్టిసిపేటింగ్ శ్రీశైలం గారు మేము భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా గానీ సర్వమత సౌభాతృత్వాన్ని కోరుకునేటటువంటి ప్రధాన అజెండాతోనే మహాన్యూస్ పనిచేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవులు కానివ్వండి హిందువులు కానివ్వండి ఇతర మతస్థులను గౌరవించేటటువంటి విధంగా ఉండాలంటని చెప్పి మహాన్యూస్ కోరుకుంటుంది ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా విహెచ్పి అధికార ప్రతినిధి శశిధర్ గారికి అదే విధంగా శివాజీ రాజ గారికి మనతో పాటు ఫోన్ ఇన్లో అందుబాటులోకి వచ్చినటువంటి స్వామి కమలానంద భారతి గారికి మరియు శ్రీనివాసులు గారికి మహాన్యూస్ ధన్యవాదాలు తెలియజేస్తుంది కీప్ వాచింగ్ మహాన్యూస్ సిల్వేరి శ్రీశైలం